రైతుల నుండి పచ్చిధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం ఏడీబీ రోడ్బై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తున్నామని ప్రకటనలు చేసినప్పటికీ రైస్ మిల్లర్లు పచ్చిధాన్యం కొనుగోలు చేయడం లేదని చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వలన రైతులు ధాన్యం ఆరబెట్టుకునే వెసులుబాటు లేదన్నారు. రైస్ మిల్లర్లు పచ్చిధాన్యం కొనుగోలు చేయడం లేదని, దీని వలన రైతులు నష్టపోయే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ధాన్యం తక్షణమే ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లా గారు, ఏదైతే పచ్చిధాన్యం ఉందో పచ్చిధాన్యాన్ని కొనుగోలు చేయమని రైస్ మిల్లర్స్ ఒక ప్రకటన చేసి కొనుగోలు ఆపేయడం జరిగింది. ప్రభుత్వం మరోపక్క కలెక్టర్ గారు ధాన్యాన్ని మద్దతు ధర కొంటాం, రైస్ మిల్లర్స్ పాత్ర లేకుండా దళారు పాత్ర లేకుండా కొనుగోలు చేస్తాం, రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటనలు జారీ చేస్తూ ఉంటే, మరోపక్క రైస్ మిల్లర్సు ఈ విధమైన ప్రకటనలు జారీ చేయడంలో ఒక ఆంతర్యం ఎక్కడుంది? అదేవిధంగా ఎందుకు కొనుగోలు ఆపు చేశారో రైస్ మిల్లర్స్ స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది, లేదా ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది? ఇవాళ పండించిన పంటని తీసుకొచ్చి ఆరబెట్టుకునే వసతి రైతాంగానికి లేదు. అటువంటి పరిస్థితులు ఇవాళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వచ్చి ప్రకృతి వైపరీత్యానికి ఈ ధాన్యం గడిచినట్టయితే రైతును ఆదుకునే దిక్కెవరు? అందుకు తక్షణమే వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్టు అమ్ముకునే వెసులుబాటు రైతాంగానికి కల్పించాలి. అది కల్పించలేని పక్షంలో ప్రభుత్వం రైతుల సమస్యలను పరిష్కరించలేని పక్షంలో తక్షణమే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత రబీలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రైస్ మిల్లర్స్ కానీ, దళారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏకమై కుమ్మక్కై దాదాపు 2,000 కోట్ల రూపాయలు రైతుల ధరని వాళ్ళు కుమ్మక్కై వాళ్ళు దోచేయడం జరిగింది. మరలా ఈ ఖరీఫ్లో కూడా అదే పరిస్థితి. మరలా 1,500 కోట్లు కుమ్మక్కై కాజేయడం కోసం ఈ కుట్ల ప్రయత్నం. దీన్ని రైతుల పక్షాన్ని తెలుగుదేశం పార్టీ పోరాటం జరుగుతుంది. రైతుల పక్షాన్ని పోరాడి రైతుల యొక్క హక్కులను సాధించడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం.